హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు సింపుల్గా గుత్తి వంకాయ కూర ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. అంత సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి మనము ఒక 2 లేదా 3 స్పూన్స్ పల్లీలు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. ధనియాలను ఈ పల్లీలు కొంచెం లాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఒక 4 ఎండుమిర్చి వేసుకున్నాను. మీరు కారం ఎక్కువ తింటే కనుక ఒక 2 ఎక్స్ట్రా వేసుకోండి. తర్వాత ఇలాచి ఒక 4 యాడ్ చేసుకున్నాను. యాలక్కాయల తర్వాత చెక్క లవంగాలు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. లైట్గా సిమ్లోనే పెట్టేసుకోవాలి. మనం ఫ్లేమ్ అనేది హైలో పెడితే కొంచెం మాడిపోయి టేస్ట్ మారిపోతుంది. అండ్ ఇక్కడ 2 స్పూన్స్ వచ్చేసి నేను నువ్వులు యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది నువ్వులు యాడ్ చేయడం వల్ల. ఇట్లాగా ఒకసారి బాగా రోస్ట్ చేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం ఈ ముందుగా రోస్ట్ చేసినవన్నీ కూడా యాడ్ చేసేసుకొని, ఇప్పుడు ఒక 2 ఆనియన్స్ని నేను ఒక మీడియం సైజులో ఉన్న 2 ఆనియన్స్ని ఈ విధంగా పీసెస్లా కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం కారం, ఎండుమిర్చి ముందు వేసుకున్నాం కదా, సో నేను కారం తక్కువనే వేసుకున్నాను. అండ్ అల్లము పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా మనకి మసాలా అన్నమాట. ఇప్పుడు నేను వంకాయల్ని ఇలాగా 4 పార్ట్స్లా కట్ చేసుకొని దాంట్లో సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను ఒక 10 మినిట్స్. అట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే వంకాయల్లో ఉన్న ఏమంటారు కండ్రెక్కకుండా ఉంటాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మసాలాని వంకాయలోకి స్టఫ్ చేస్తున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పట్టిద్ది. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను వంకాయలన్నిటికీ ఆ మసాలా లోపల పెట్టేశాను. మసాలా స్టఫ్ చేసిన తర్వాత ఒక్కొక్క వంకాయని మనము ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సిమ్ ఆర్ మీడియం హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దు. తర్వాత నేను మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ ఉంచాను. చక్కగా వంకాయలు అనేవి మగ్గిపోయినాయి అన్నమాట. ముందు వంకాయలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి వంకాయలకి ఆ సాల్ట్ కూడా పడుతుంది అన్నమాట. ఆల్రెడీ మనము మసాలాలో వేసుకున్నాం కాబట్టి వంకాయలో లైట్గా వేసుకోండి. తర్వాత మిగిలిన పేస్ట్ అంతటిని కూడా దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. లైట్గా కొంచెం ఆ మిక్సీకి ఉన్న జారుకున్న పేస్ట్ని లైట్గా వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసేసాను అన్నమాట. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆ గ్రేవీ చూసారా ఎంత బాగా వస్తుంది అన్నమాట. తర్వాత కొంచెం కరివేపాకు ఒక 2 రెబ్బల వరకు కరివేపాకుని యాడ్ చేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కర్రీకి. అండ్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ తక్కువనే వేసుకున్నా కానీ నాకు సరిపోలేదనిపించింది. ఇప్పుడు కొంచెము నేను చింతపండు రసంని కూడా యాడ్ చేశాను. అది వీడియో క్లిప్ మిస్ అయింది. ఆ వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ ఉంచితే ఈ విధంగా గ్రేవీగా చక్కగా కుక్ అయిపోయి వంకాయలు కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మసాలా అంతా కూడా వంకాయలకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.